కరోనా నిబంధనతో అర్ధాంతరంగా పాఠశాలను మూసివేస్తూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఈ నిర్ణయాన్ని ఇటు ప్రైవేట్ పాఠశాలల యజమానులు, ప్రైవేట్ టీచర్లతో పాటు అటు విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన తిరువాళ్ళు జాతరల సందర్భంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి కనీస జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వం 1-2 గురుకుల పాఠశాలలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో దానికి గల కారణాలు తెలుసుకుని మరిన్ని జాగ్రత్తల నడుమ పాఠశాలను నడిపించే ప్రయత్నం చేయాల్సింది పోయి పిల్లల ఆరోగ్యం అనే సాకుతో అన్ని పాఠశాలను బంద్ చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది. కాగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది కోదాడ ప్రధాన రహదారిపై రాజీవ్ చౌకు నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్సిడీ రేట్ కానీ పురుగుల మందులు ఫ్రీ చెప్పిస్తే ఆ ఛాన్స్ అన్ని ఉంటే మీరు ముందుకు రావాలి. రామారావు నీ సెల్ సంస్థలన్నీ కూడా కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అంత సిబ్బంది కూడా ఇలా రోడ్డెక్కవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసి ఈ విషయం. కాకపోతే ఏంటంటే ఈ రోజు మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీడియా మిత్రులతో సమక్షంలో ఇలా జీవో నెంబర్ 18 45 ప్రకారం 18,018 రూపాయల జీతం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాగనే లేబర్ యాక్టివ్ ప్రకారం కూడా మాకు సగం జీతం చెల్లించవలసినటువంటి విషయం కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉంది. కానీ ఈ విషయాల మీద దేని మీద కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. గత 18 నెలల కాలంగా కూడా ఇలా ప్రైవేట్ టీచర్స్ రోడ్డును పడ్డం అండి. ఇలా ఎవరేదిస్తారా అని చెప్పేసి ఆశగా మన మాంసం ముక్క కనుక చేస్తే నీచుకుని కుక్కలు చూసినట్టు మా పరిస్థితి ఇలా ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి అలా ఉందండి. అలా కాకుండా మన తర్వాత మూలిగైన మీద తాటిబండు పడ్డట్టుగా ఇప్పుడు ఉన్నట్టుండి ఈ 2.5 నెలన్నర తెలిసారో ఇప్పుడు మూసేసారు. ఇలా బార్లు, సినిమా హాళ్ళు, రెస్టారెంట్లు, తర్వాత షాపింగ్ మాల్స్ వీటన్నిటికీ లేని కరోనా మా పాఠశాలల్లోనే ఉందండి. ఇలా ఏ పాఠశాలలో కరోనా వచ్చిందో ఆ పాఠశాలని మీరు తాళం వేపించుకోండి. మేము దానికి రెడీగా ఉన్నాం. మేము ప్రతి కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ కూడా మేము ఈరోజు పాఠశాలలు నడిపిస్తున్నాం. ఉన్న ఫలంగా పాఠశాలలన్నీ మూపించేసి ఇలా ఇంకొంచెం మా మీద మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. 18 నెలల సంబంధించి కూడా కేసీఆర్ గారి తరపు నుంచి ఏదో ఒక స్పందన రాకపోతే ఈ రోజు నుంచి అయితే మేము ఆపే ప్రసక్తి అయితే లేదు. దీన్ని ఇంకా తీవ్రతరం చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నామండి. విద్యావంతులందరికీ దీని గురించి సరైనటువంటి అవగాహన ఉన్నది. ఒక 2 రోజుల క్రితం ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగులకి అనేక రకాలైనటువంటి వరాలు ఇచ్చినటువంటి ప్రస్తుత ప్రభుత్వాలు, తెలంగాణ సమాజంలో 80% మంది విద్యకు కేంద్ర బిందువు, 80% మంది విద్యార్థులని విద్యావంతులుగా తయారు చేసి అనేక రకాలుగా ఉన్నతమైన స్థానాలని అధిరోహింపజేయటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి ప్రైవేటు కళాశాలలు, స్కూల్స్ మీద ఒక రకమైనటువంటి సవతి తల్లి ప్రేమను, కపట ప్రేమని ప్రదర్శించాలనేటటువంటి దుర్భూతితోటి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వెనక ఒక బలమైనటువంటి కారణాలు ఏమున్నా కానీ మీరు మీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మా భాగస్వామ్యం ఎనలేనటువంటిది. మా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసేటటువంటి అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు రోడ్డు ఎక్కందే తెలంగాణ రాష్ట్రం వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఈ విషయం కేసీఆర్కి తెలుసు,
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ప్రధానంగా జర్నలిస్టు మిత్రులకు కూడా మీకు అందరికీ ఇది తెలిసినటువంటి విషయమే. దాన్ని దృష్టిలో పెట్టుకొని సడన్గా ఒక 2 రోజుల క్రితం మాకు తెలంగాణలో పాఠశాలల్ని, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్ని మూసివేసే ఉద్దేశం లేదన్నటువంటి ప్రభుత్వం, సడన్గా రాత్రికి రాత్రే ఒక విద్యాశాఖ మంత్రి ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టును పట్టుకొని అసెంబ్లీలో దాన్ని చదివి వినిపించి రేపటి నుండి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ కళాశాలలు, స్కూల్స్ బంద్ అయినాయి, వారికి ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఒక రకమైనటువంటి ఎంత బాధాకరమైనటువంటి మెసేజ్ని మా ప్రైవేట్ అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులకు అందజేశారంటే అంత బాధాకరమైనటువంటి మెసేజ్ని అందజేశారు. మేము ఆ వార్త విని చాలా షాక్ అయినాం. మా కుటుంబాలు, వేల మంది, లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి, మా పెళ్ళం పిల్లలు ఉన్నారు, మీ అందరం కూడా తీవ్రమైనటువంటి వేదనతో ఉన్నాం. మాకు ఇమ్మీడియట్గా మేము తెలియజేసేటటువంటి ఒక విజ్ఞాపన, మేము చేసేటువంటి ఒక డిమాండ్ ఏంటంటే, మాకు ఇమ్మీడియట్గా తెలంగాణ ప్రాంతంలో ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు వెంటనే తిరిగి తెరిపించిన తర్వాత వాటికి ఆఫ్లైన్ క్లాసులు ద్వారా, ఎందుకంటే ఆన్లైన్కి ఆఫ్లైన్కి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది కాబట్టి, మీ ఆఫ్లైన్ ద్వారా పిల్లలకు సరైనటువంటి న్యాయం చేయగలుగుతాం, దానికి సంబంధించి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మీ పాఠాలు చెప్తాం, మీ యాజమాన్యాలను కూడా ఒప్పిస్తాం, యాజమాన్యాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం నుంచి రమ్మనండి, ఎంఆర్ఓ వస్తారా, ఎండీ వస్తారా.